నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా సాగిన మహాబృంద కూచిపూడి నాట్యం గిన్నీస్ బుక్లో చోటు, హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. వంగవీటి మోహన రంగ 28వ వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి. ఘనంగా శ్రద్ధాంజలి ఘటించేందుకు సన్నద్ధమవుతున్న అభిమానులు. వాడవాడలా వైభవంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 92వ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీజేపీ. పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇక డీటెయిల్ చూస్తే, సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం గిన్నీస్ రికార్డులకు ఎక్కింది. 8,000 మంది కళాకారులు ఒకేసారి నాట్యం చేసి చూపర్లను అబ్బురపరిచారు. ఈ ఘట్టాన్ని తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంత్రులతో పాటు అశేష ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 18 దేశాలకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విచ్చేసి నాట్య సమ్మేళనాన్ని తొలగించడం మరో ఆకర్షణగా నిలిచింది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగింది. నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. జయమ్ము జయమ్ము గీతానికి లయబద్ధంగా 8,000 మంది కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శివతాండవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహానృత్య ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కించేందుకు ప్రతినిధులు ఇచ్చేశారు. నృత్య ప్రదర్శనను వీక్షించిన ప్రతినిధులు ప్రదర్శనను రికార్డులకు ఎక్కించినట్లు ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ మంత్రులు కామినేని దేవినేని, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ వేడుకలు విజయవాడలో వాడవాడలా ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా చర్చిలన్నీ అలంకరించారు. సామూహికంగా క్రిస్మస్ ప్రేయర్ చేశారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రార్థనాలయాల్లో పాస్టర్లు ఫాదర్లు పండుగ సందర్భంగా ప్రేయర్ నిర్వహించారు. బైబిల్లోని ముఖ్యమైన అధ్యాయాల్లో దేవుని వాక్యాలు వచనంలో వినిపించారు. ప్రతి ఒక్కరూ ప్రేమ కరుణ దయ కలిగి ఉండాలని, ఆనందంగా సంతోషంగా జీవించాలని ప్రభువును ప్రార్థించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ విశ్వాసకులు ఇళ్లల్లో పండుగ శోభ కనిపించింది. బంధుమిత్రులతో నూతన వస్త్రాలు ధరించి ప్రార్థనలు చేశారు. పండుగ సందర్భంగా స్వీట్స్ గ్రీటింగ్స్ పంపిణీ చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గుణతల, సిఎస్ఐ, ఆర్సిఎం, పెంతికోస్తు, లూథరన్ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీ, పశువుల పాకను అమర్చి బాలయేసును తిలకించారు. ప్రతి ఇంటిపైన చర్చి పైన స్టార్లు వెలిగించారు. కొవ్వొత్తులు వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని వెలిగించాలని దేవుడిని ప్రార్థించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, ఎంపీ కేశినేని నాని, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ బాబు, మేయర్ కోనేరు శ్రీధర్ అధికారులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదొక్కటే ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగ. ఈ క్రిస్మస్ అంటే ప్రేమ పక్క అంటే మన ఎంతగా ప్రేమిస్తాము అలాగే మన పక్క వారిని కూడా అంతే విధంగా ఇదిగా ప్రేమించాలని చెప్పిన ఏకైక మతం ఉంది. ఈ రిలీజియన్ ఫాలో అవుతున్నందుకు మీరు అందరూ గర్వపడాలి. ఈ ప్రపంచంలో సత్యం ఒకటే నిజం, సత్యం మాత్రమే ఉన్నది అనే దానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఈ భూమి మీద జరిగినటువంటి జరగాల్సినటువంటి ప్రతి అంశానికి కూడా ఒక ప్రాతిపదిక ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు జననం నుంచి యేసుక్రీస్తు మరణం నుంచే జరుగుతా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మంచి పరిపాలకుడని, ఆయన చేసిన ప్రజాసేవ మరువలేనిదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి 92వ జన్మదిన వేడుకలను విజయవాడ వంటౌన్లో ఘనంగా జరిపారు. కోమలా విలాస్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్పేయి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవలు చేస్తే పరమానందంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చూడండి, మీరు ఇవాళ పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అక్కడ 100 కోట్లు దొరికింది, ఇక్కడ 50 కోట్లు దొరికింది, అక్కడ 20 కోట్లు దొరికింది, ఇక్కడ ఈ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. మోడీ గారి ఇంకో మాట చెప్పాడు ఇందాక నిన్న, నిన్నున్నాను పూనాలు ఆయనతో పాటు ముంబైలో చెప్పాడు, 30వ తారీఖు పైన ఎవరికైతే మంచి వాళ్ళ కష్టాలు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, మంచి వాళ్ళ కష్టాలు తగ్గుతాయి, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ కష్టాలు పెరుగుతాయి అని చెప్పాడు. ఈ ఒక్క సందేశం తాను అందరికీ అర్థం చేసుకుంటే మనంతా కూడా, అందుకని అందరం కూడా ఎవరైతే ఎక్కడైతే ప్రజలు అందుబాటులో ఉంటారో వాళ్ళందరికీ మనం చెప్పి వాళ్ళందరూ సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవ అనేది మన జీవితంలో భాగం కావాలి. మన పేద ప్రజలు మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరుకున్నారో వాళ్ళందరి యొక్క కళ్ళల్లో కూడా వెలుగు రావాలి. అది మన జీవితంలో భాగం. ఒక మోడీ గారు చేస్తే, ఒక లేకపోతే ఒక వెంకయ్యనాయుడు చేస్తే, ఒక డాక్టర్ శ్రీనివాస్ గారు చేస్తే, లేకపోతే ఒక శ్రీనివాసరాజు గారు చేస్తే, సుబ్బరాజు చేస్తే కాదు, అందరం కూడా కలిసి మన మన జీవితాల్లో మన ఇరుగు మన పొరుగు మన పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేసే ప్రయత్నం చేయాలా. ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ అందించాలి. ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమాలు అందరికీ చేరేట్లు చూడాలా, సహాయం చేయాలా, అప్లికేషన్ ఎలా పెట్టాలా, బ్యాంకుకి ఎలా అడగాలా, తహసీల్దారికి ఎలా పోవాలా, పెన్షన్ ఎలా తీసుకోవాలా, స్కాలర్షిప్ ఎలా తీసుకోవాలా, సబ్సిడీ ఎలా తీసుకోవాలా, మనం సరైన పద్ధతులు ఎలా ఉండాలనే విషయాన్ని అలవాటు చేసుకోవాలి. భారత మాజీ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 92వ జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు పాతబచ్చి పశ్చిమ నియోజకవర్గంలోని కమలవిలాస్ సెంటర్లో శ్రీ ముత్తవరపు వెంకయ్య గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగిందండి. అసలు వాజ్పేయి గారు ఏదైతే ఆకాంక్షించాలో, భారతదేశం ఏ రకంగా అయితే ఉండాలో ఆ రకంగా ఆయన ఒక కళను సాధరిక చేయడానికి ఈరోజు నరేంద్ర మోదీ గారు పూర్తిగా అదే అడుగుజాడలో నడుస్తున్నారని ఆయన సందేశం చాలా విలువైనది. ఈరోజు ఇక్కడ మాకు వెంకయ్యనాయుడు గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు అంటే పేదోడి ప్రభుత్వం ఇది అనే దానికి ఒక నిదర్శన ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవం. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 28వ వర్ధంతి వేడుకలు నిర్వహించేందుకు ఆయన అభిమానులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. బందర్ రోడ్లోని రంగా విగ్రహాన్ని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించనున్నారు. రంగా ఇంటి సమీపంలో రంగా ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వంగవీటి రంగా 1988 డిసెంబర్ 26వ తేదీన తెల్లవారుజామున అతిగామించబడ్డారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు ఆందోళన చేపట్టి చరిత్రలో నిలిచేలా పరిమాణాలు జరిగాయి. అప్పటి నుండి నేటి వరకు రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలను రంగా అభిమానులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వర్ధంతి నాడు వాడవాడల రంగా అభిమానులు అన్నదానం, పేదలకు దాన ధర్మాలు చేపడుతుంటారు.
ప్రజల మనిషిగా పేరున్న రంగ జీవితం ఆధారంగా వంగవీటి పేరుతో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అయి వారం రోజులు కూడా కాలేదు. వంగవీటి సినిమాలో వాస్తవాలకు భిన్నంగా సినిమా సన్నివేశాలు ఉన్నాయంటూ రంగ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న 28వ వర్ధంతి వేడుకలకు పోలీసులు ముందస్తుగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాలలో పనిచేసే ఎన్ఆర్ఐలు ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్హెచ్ఎం వైద్యులు వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ఆర్ఐల పేరెంట్స్కు ఆరోగ్య సేవలు అందించేందుకు భవానీపురంలో సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంటి వద్దకు వెళ్ళి సేవలు అందిస్తామని, రోగి యొక్క పూర్తి వైద్య ఆరోగ్య వివరాలు రిపోర్ట్లను పరిశీలించుకోవడం, ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉండి పేరెంట్స్ కోసం ఆందోళన చెందకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఎస్హెచ్ మెడిక్ సర్వీస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఎన్ఆర్ఐల పేరెంట్స్ అంటున్నారు. ఇది మేజర్గా స్థాపించింది ఎందుకంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్ కోసం, పిల్లలు స్టేట్స్లో ఉండటం, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకపోవడం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియలేని పరిస్థితిలో పిల్లలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటి వద్దకే వెళ్ళిపోయి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్ ఉద్దేశంగా వచ్చాము. సో ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు డిజిటలైజ్, మనం దీన్ని డిజిటలైజ్ చేస్తాం, మనం ఆన్లైన్ వెళ్ళిపోయి ఐడి పాస్వర్డ్ ఇస్తాము. ఎప్పుడైతే లాగిన్ అవగానే మనం ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని దాన్ని జీవనశైలి ఎలా మార్చుకోవాలి, మార్చుకొని దీర్ఘకాలిక జబ్బు నుంచి, వాటి నుంచి వచ్చే దుష్పరిణామాలు, లైక్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు, కిడ్నీ ప్రాబ్లము, కన్ను ప్రాబ్లము, నరాల ప్రాబ్లం వస్తుంది. సో అవి రాకుండా ఉండటానికి, వాటిని దీర్ఘకాలిక జబ్బుల నుంచి ప్రివెంట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నిర్దేశించి వాళ్ళకి ఇస్తాము, దాని ప్రకారం మనం చేస్తున్నాము. అది మెయిన్ ఉద్దేశం. యాక్చువల్లీ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఏదో చేయాలి అని వాళ్ళు అనుకుంటారు, కానీ అక్కడ చేయలేని పరిస్థితి వాళ్ళది, అక్కడ ఉండి ఎంతో దూరంలో ఉంటారు. అందుకని ఇలాంటి సర్వీస్ ఏదైనా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. మెయిన్గా హెల్త్కి సంబంధించి చూడడం జరుగుతుంది. అందుకని ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో నుంచే పుట్టుకొచ్చింది ఎస్హెచ్ఎం అనేది. ఇందులో ఏంటంటే వాళ్ళు అక్కడ తీసుకుంటే ఇక్కడ వాళ్ళకి ఇంటికి వెళ్ళి చేస్తారు. మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే గంటలు వెయిట్ చేసే ప్రొసీజర్ వల్ల చాలామంది డాక్టర్స్ని అవాయిడ్ చేసే స్టేజ్ వచ్చేస్తుంది. అలాంటిది కాకుండా మనమే వెళ్ళి చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వచ్చాము. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఈ నెల 28న జింకానా గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి దొన్నిపూడి శంకర్ అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగర నలుమూలల నుండి జాతాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా సంస్కరణ దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. హనుమానపేటలోని దాసరిభవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో శంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నో మహత్తర పోరాటాలు చేసి చరిత్ర సృష్టించిన సిపిఐ పార్టీ 91వ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహత్తర పోరాటాల చరిత్ర. భారత కమ్యూనిస్టు పార్టీ 91వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఈ నెల 28వ తేదీన గాంధీనగరం జింకానా గ్రౌండ్స్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ సందర్భంగా జరిగేటువంటి సభకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. వారితో పాటుగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, తదితర రాష్ట్ర, జిల్లా, నగర పార్టీల ప్రముఖులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటారు. విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి అనేక త్యాగాల పోరాటాల చేతిరిగినటువంటి పార్టీ. నగరంలో సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా అరాచక మొక్కలను ఎదిరించి నిలబడి సీతారామ భక్త సమాజం లాంటి రౌడీ గ్యాంగ్స్ని తరిమికొట్టినటువంటి పార్టీ విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి. చంద్ర రాజేశ్వరరావు, కమేడ్ తమ్మిన పోతరాజు, కమేడ్ చలసాని వెంకటరత్నముల అనితర సాధ్యమైనటువంటి పోరాట పటిమతో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమం అప్రతిహతంగా ప్రస్థానాన్ని కొనసాగించింది. 16 మంది అమరులు హత్యగావించబడ్డారు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో. 100లాది మంది మృతవీరులు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, పేద ప్రజల కోసం తమ జీవితాన్ని సునపాయంగా అర్పించినటువంటి చరిత్ర విజయవాడ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమానికున్నది. రాష్ట్ర రాజధాని, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలకు నిలయమైనటువంటి విజయవాడ నగరంలో
అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సందర్భంగా నగరం నలువైపుల నుంచి వివిధ ప్రదర్శనలతో కూడినటువంటి జాతాలతో కూడినటువంటి అమరవీరుల పేర్లతో జాతాల ప్రదర్శనలు జికానా గ్రౌండ్స్కు చేరుకుంటాయి. వంగవీటి సినిమా చిత్రీకరణలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని రాధారంగ మిత్రమండలి సభ్యులు తోట శ్రీనివాసరావు అన్నారు. రంగా ప్రజల కోసం చేసిన పనులను చిత్రంలో సరిగా చూపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను ఆదర్శాలను ప్రజలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగా పేదలకు చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన చేసిన పనులను ప్రజలకు చేరువు చేయడంలో దర్శకుడు వర్మ విఫలమయ్యారని అన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని సన్నివేశాలు జత చేయాలని డిమాండ్ చేశారు. తెలుగువాడు ఈ భూప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ అభిమానించి ఆరాధించే మా ఇష్టదైవం వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ లేకపోవటం మా మనసుని కలిసివేసింది. ఇది నిన్ను మనసుతో మీడియా ద్వారా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారికి, డైరెక్టర్ దాసరి కిరణ్ కుమార్ గారికి, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారికి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే రంగాగారు చేసిన ఇప్పుడు రంగాగారు చనిపోయి 29 సంవత్సరాలు రేపటికి 29 సంవత్సరాలు గడుతున్నప్పటికీ ఆయన పేరెత్తితే యువతరం ఒక ఉప్పినాలు ఎగుస్తుంది, ఎంట్రికలు నిక్కబడుస్తాయి. అంటే మరి ఎంతోమంది ప్రజానాయకులు చనిపోయారు, మరి అంతటి పేరు ప్రఖ్యాతులు మరి యువతరం గుండెల్లో అంత లోతుగా పాతుకుపోయిన క్యారెక్టర్ అయింది. నిజంగా ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఆయన ప్రజా పోరాటాలు చేశాడు. మత్స్కి 2-3 ఉదాహరణలు చెప్తాను. ముదిగండ పద్మ అనే ఒక మహిళకి శిరోమండనం చేసినప్పుడు ఆయన చేసిన పోరాట పటిమ లోకానికి తెలుసు. మరి రిక్షా కార్మికుడు పీట్ల నరసింహరావుని చంపేసి పడేస్తే మరి ఆయన కుటుంబానికి ఆయన చేసిన న్యాయ పోరాటం అద్వితీయం. మరి 77 గాలివానప్పుడు దివిసేమ ఉప్పిన్లో మట్టానికి కొట్టుకుపోయి కొన్ని వేల మంది అసూలు బాసినప్పుడు ఆయన అక్కడ ఉండి 10 రోజుల పాటు కూడు నీళ్లు లేకుండా ప్రజలకి సేవ చేసిన ఆయన సేవా కార్యక్రమాలు ఏమైపోయినాయి. నిమ్న జాతులను అణగదొక్కేందుకు మనుస్మృతి కారకమైందని కేఎన్పిఎస్ నాయకులు టి శ్రీరాములు అన్నారు. నేటికి మన సామాజిక వ్యవస్థపై మనుశాస్త్రం నిరాటంకంగా ఆధిపత్యం సాగిస్తుందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో మనుస్మృతి అమలు చేస్తున్నారని చెప్పారు. నిరసనగా మనుశాస్త్ర పుస్తకాలను దహనం చేశారు. మిత్రులారా, 1927 డిసెంబర్ 25 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని దహనం చేశారు. ఈ మనుస్మృతి అంటే శూద్రులు చదవరాదని, వినరాదని, చదివితే నాలుకలు కోసేస్తామని చెప్పి, వింటే శేషం కరిగించి చెవుల్లో పోస్తానని చెప్పేసి ఈ మనువు శాసించింది. దాన్ని అంబేద్కర్ గారు డిసెంబర్ 25 తారీఖున మరి అనేక మంది వేల మంది మధ్యన ఈ మనుస్మృతిని దహనం చేశారు. మరి ఆ దహనాన్ని మరి అంబేద్కర్ వాదులు మరి శూద్రులు వెనకబడిన తరగతి వాళ్ళు కూడా అప్పటి నుంచి కూడా ఈ మనుస్మృతిని ఈ డిసెంబర్ 25 తారీఖునే దహనం చేస్తున్నారు. కుల నిర్మూలన పోరాట సమితి ఏర్పడ్డ 20 సంవత్సరాల నుంచి కూడా ఆయా జిల్లాల్లో మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తుందన్నమాట. ఈరోజు పాలకులు మరి వ్యవహరిస్తున్న తీరు కూడా మనుస్మృతికి దగ్గరగా ఉందన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధర్మాన్ని అది అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనుస్మృతి సకల మానవాళిని వెనక్కి తీసుకెళ్తుందని, హిందూ ధర్మ ఆధిపత్యం దాంట్లో ఉందనే ఉద్దేశంతో దాదాపుగా అంబేద్కర్ జీవితకాలంలో దాన్ని ఇదే తారీఖున డిసెంబర్ 25 దాన్ని దగ్ధం చేశాడు. ఆ అంబేద్కర్ స్ఫూర్తితో ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ పరమత అసహనానికి నిరసనగానే మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. భారతదేశం భిన్న సంస్కృతుల భిన్న ప్రజల సంగమమైనటువంటి భారతదేశంలో కేవలం హిందూ మత ఆధిక్యత మాత్రమే నరేంద్ర మోడీ ఇవాళ దాన్ని ప్రచారంగా వాడుకుంటున్నాడు. ఆ నరేంద్ర మోడీ లేదా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాని వెనుక ఉన్న రాష్ట్రీయ స్వయం సేవకు ఈ సంఘ పరివార చర్యలకు వ్యతిరేకంగానే నిరసనంగానే అంబేద్కర్ ఏదైతే ఆ రోజున తీసుకున్నాడో ఈ కార్యక్రమాన్ని
మనస్ఫూర్తిని స్త్రీలను వెనక్కి తీసుకువెళ్ళడం, స్త్రీలు ఇంకా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పడం, సమాజం ప్రగతిశీలం కాకుండా సమాజాన్ని వెనకడుగు వేసే ఈ మనధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేయాలని దాదాపు అంబేద్కర్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో ఆనాటి నుండి ఈ దేశంలో ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. క్యారమ్స్ ఆటకు ప్రాధాన్యత కల్పించేందుకు ఇద్దరు క్రీడాకారులు నడుం బిగించారు. 36 గంటల పాటు క్యారమ్స్ ఆడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారిని ప్రోత్సహించేందుకు తోటి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇండోర్ స్టేడియంలో ఆసన్, సమీరా, ప్రవీణ్లు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించేందుకు 36 గంటలు క్యారమ్స్ ఆడుతున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగుతుంది. 32 గంటల క్యారమ్స్ ఆటతో ప్రస్తుతం అమెరికాకు చెందిన వారి పేరుపై రికార్డు ఉందని తెలిపారు. సమీరా, ప్రవీణ్లు 36 గంటలు ఆడితే సరికొత్త రికార్డును సొంతం చేసుకోగలుగుతారని ప్రతినిధులు తెలిపారు. నా పేరు సాజిదా, మా పాప పేరు హుస్నా సమీరా. మీరు ఎంతో ఆత్రుతగా ఈ వెన్యూలోకి వచ్చి అసలు ఈవెంట్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు రోజు మీరు పేపర్లలో ప్రతిరోజు చూస్తూ ఉంటారు, క్రికెట్, బ్యాడ్మింటన్ అట్లా రకరకాల గేమ్స్ వస్తూ ఉంటాయి. బట్ మా క్యారమ్ అనేసరికి మీ మీడియా వాళ్ళకి కానివ్వండి, లేకపోతే కొంచెం గవర్నమెంట్ కానీ చిన్న చూపు ఉంది. అయితే ఆ చిన్న చూపు పోగొట్టడానికి, గేమ్ పాపులారిటీ చేయడానికి నా కూతురు హుస్నా సమీరా గత 3 సంవత్సరాలుగా తను తన కెరీర్, అంటే జనరల్గా పిల్లలంటే ఈ రోజుల్లో కంప్యూటర్స్లో సెల్ ఫోన్స్లో ఆడుకునేటువంటి వయసు, అలాంటి వయసులో తన చైల్డ్హుడ్ని తను సాక్రిఫై చేస్తూ గేమ్ పాపులర్ చేయాలని చెప్పి, తన ఆ పాపులారిటీ కోసం అని చెప్పి రికార్డ్స్ అనేటువంటి ఉద్యమాన్ని లేవదీసింది. ఈ ఉద్యమంలో తను 2014లో ఫస్ట్ వరల్డ్ రికార్డ్ 18 అవర్స్ 18 మినిట్స్ 18 సెకండ్స్ సెకండ్ వరల్డ్ రికార్డు, 2015లో 20 అవర్స్ 20 మినిట్స్ 20 సెకండ్స్ వరల్డ్ రికార్డ్ చేసింది. ఈ రోజు తన 16వ బర్త్డే. ఈ సందర్భంగా ఏంటంటే తనకి యుఎస్ వాళ్ళు చేసినటువంటి సీనియర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం లభించినందుకు తను తన కో ప్లేయర్తో కలిసి నాన్ స్టాప్గా ఆడుతూ 34 గంటల 45 నిమిషాల 56 సెకండ్లు నిర్విరామంగా ఆడి పాత రికార్డు ఏదైతే యుఎస్ వాళ్ళు క్రికెట్ క్రియేట్ చేశారో 32 గంటల 40 నిమిషాల 26 సెకండ్ అది, ఆ రికార్డుని రేపు సాయంత్రం మన తెలుగు రాష్ట్రాల అమ్మాయి తను బ్రేక్ చేయబోతుందని సవినయంగా చెప్తున్నాను, సగర్వంగా చెప్తున్నాను. 40 టైమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ ద హోల్ వరల్డ్, అత్యధిక గిన్నిస్ రికార్డ్ సాధించింది. అయితే నేను ఒక గిన్నిస్ రికార్డ్ చేశాను, 120 గంటలు అనర్గళంగా స్పీచ్, భారతరత్న స్పీచ్. దాని తర్వాత ఇన్నేళ్లకు ఈరోజు లాంగెస్ట్ క్యారమ్ ప్లేయింగ్ మారథాన్, దానికి చీఫ్ జడ్జ్గా గిన్నిస్ రికార్డ్ ప్రతినిధిగా వచ్చాను. ఈరోజు ఏమంటే షేక్ హసీనా అండ్ దెన్ అల్లాడి పవన్ ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి 34 గంటలు నాన్ స్టాప్ క్యారమ్స్ ఆడాలని విజయవాడలో ఈరోజు 25 డిసెంబర్ 2016 క్రిస్మస్లో డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈ రికార్డ్ చేయబోతుందంటే వాళ్ళు వాళ్ళ రంగంలో చాలా మెడల్స్, స్టేట్ మెడల్స్ చాలా గెలిచారు. ఒకటేమంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడాను పిల్లల్ని ఓన్లీ చదువు అని ప్రెషర్ పెడుతున్నారు, కానీ చదువుతో పాటు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్దీ బ్రెయిన్ ఆల్వేస్ విల్ బీ ఇన్ హెల్దీ బాడీ. సో ఈ బాడీ పైన ఫోకస్ లేదు. మీరు గమనించి ఉంటే రీసెంట్గా ఒలింపిక్స్లో మనకు వచ్చినాయి 2 మెడల్స్, కానీ చైనా, అమెరికాలో 100ల కొద్ది మెడల్స్. ఎందుకంటే మనం దానిపై ఫోకస్ పెట్టడం లేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా సాగిన మహాబృంద కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్లో చోటు, హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. వంగవీటి మోహన రంగ 28వ వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి, ఘనంగా శ్రద్ధాంజలి ఘటించేందుకు సన్నద్ధమవుతున్న అభిమానులు. వాడవాడలా వైభవంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 92వ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీజేపీ, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.